నమస్తే జ రంగారు మనము స్వయం పాకం ఇస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రోజుల్లో ఇవ్వాలి అని కూడా అనుకుంటూ ఉంటాం చాలా పండుగలప్పుడు కూడా ఈ పలానా రోజు స్వయం పాకం ఇవ్వాలి అనేసి అంటాం కదా ఏమేమి వస్తువులు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇలాంటి ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా సాధారణంగా స్వయం పాకం అనేది బ్రాహ్మణకి ఇచ్చేది జయ బ్రాహ్మణుడు అంటే సంధ్యావందనం చేసుకునేవాళ్ళు కొంచెం మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి ఇస్తే ఈ స్వయం పాకాలు అవి ఎప్పుడు ఇస్తారు సాధారణంగా పెద్దలకు పెట్టుకున్న రోజున ఎస్ స్వయం పాకం ఇస్తారు అవునండి ఈ పెద్దలకు పెట్టుకోవటం అంటే ఇంట్లోనే తిథి తినం అంటే ఏమైనా ఆబ్దికం జరిపేటప్పుడు స్వయం పాకం భోజనం పెట్టుకుంటాం భోక్తల్ని పిలిచి తిథి వినాడు ఈనాడైతే ఆబ్దికం జరుపుకుంటారో దాని ప్రకారం చేసుకుంటారు వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడం విధానం అవసరం లేదు అసలు అలా కాకుండా మనకి తిథులు తెలియవు మన తాత తండ్రులు గతించిన తిథులు తెలివు కానీ ఎవరికైనా వాళ్ళ పేరుతోటి ఇవ్వాలనుకుంటున్నాం అలాంటప్పుడు ఎలా ఇవ్వచ్చు అంటే ఆ సంక్రమణాలు ప్రతి నెల రవి సంక్రమణం జరుగుతుంది కదా ఆ సంక్రమణాల్లో అమావాస్యలో ఈ రెండు రోజుల్లో ప్రత్యేకంగా మనం స్వయం పాకం ఇవ్వవచ్చు రెండు ప్రతి నెలా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు తిథి ఏదో ఒక నెలలో చనిపోయారు ఒకళ్ళు ప్రతి మాసికాలు పెట్టే విధానం ఉన్న వాళ్ళు వాళ్ళు రకాలుగా వాళ్ళు పెట్టేసుకుంటారు కదా కొన్ని జాతులు మాసకాలు పెట్టుకునే పద్ధతి ఉంటుంది పై బ్రాహ్మణకి ఉంటుంది వైశ్యులు కూడా అలా పెట్టుకుంటారు ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఇది తిథి ప్రకారం పెట్టే పంధా ఉండదు అసలు ఉండనప్పుడు ఏం చేస్తారు మామూలుగా పెద్దలు రోజులు ఉంటాయి మహాలయ పక్షాలు ఉంటాయి కదా పితృపక్షాలు అని చెప్పాద్రపద మాసంలో వస్తాయి అప్పుడు పెట్టుకోవచ్చు అందులో మహాలయ అమావాస్య నాడు పెట్టుకోవచ్చు తిథి తెలిసి ఉంటే తిథి తెలిస్తే తిథి తెలిస్తే ఆ మొత్తం పదిహేను రోజుల్లో ఆ తిథి నాడు స్వయం పాకం ఇవ్వచ్చు స్వయం పాకం ఇచ్చి తర్పణాలు విడిచి పెట్టడం స్వయం పాకం ఇవ్వడం చేస్తాను అలా ఆ అన్ని రోజులు మనకు తెలియదు చేత కాదు మనకి నిధులే తెలియదు అమావాస్య నాడు విశేషం మహాలయ అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వటం చాలా అంటే చాలా 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 మంచిది ఓకే ఇది మకర సంక్రమణ సంక్రమణాలు ఉంటాయి మకర సంక్రమణ లాగానే ప్రతి నెల రవి సంక్రమణాలు ఉంటాయి సంక్రమణాల్లో కూడా ఇచ్చుకోవచ్చు దీనివల్ల ఏంటంటే కొంత గ్రహ శాంతులు అవుతాయని చెప్తారు కొన్ని రకాలుగా పితృదేవతల కోసం ప్రీత్యర్థం కూడా ఇవి ఇవ్వవచ్చు ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఏంటంటే విస్తరి విస్తరాకు అరిటాకులో కాదు విస్తరాకు విస్తరాకులో బియ్యము పప్పు ఉప్పు నూనె చింతపండు బెల్లము తర్వాత తోటకూర కూర ఆకుకూర కొన్ని దుంపలు ఇవి ఇస్తే సరిపోతుంది ఓకే ఒక ఆహారానికి సరిపడా ఆవాలు కూడా కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆవాలు కూడా ఇప్పిస్తారు దీన్ని మోయని ఇవ్వటం అంటారు మోయను ఇవ్వటం సొరకాయ ఇస్తారు తోటకూర తోటకూర మస్టన్ చోడుగా చెప్తారు ఏంటంటే ఈ పుచ్చుకోవటం వల్ల వీళ్ళు ఏం చేస్తారు బ్రాహ్మణులు కనుక తీసుకుంటే నిత్యము సంధ్యావందనం చేసుకుంటారు కాబట్టి మన నుంచి వాళ్ళకి సంక్రమించినటువంటి ఈ గ్రహాల తాలూకు శాంతి జరపడం కోసం ఇస్తాం కదా అవును ఆ దాని ప్రభావం నుంచి వాళ్ళు బయటపడిపోగలుగుతారు మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడడం మనం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి వెళ్ళిపోయినట్టు కదా అని వాళ్ళకి వెళ్ళిపోయినట్టు కాని లేకపోతే మనలో వచ్చే ఇబ్బందులు వస్తాయా వస్తాయని అడిగాం కదా ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నిత్యం త్రికాల సంధ్యామందనం చేసుకుంటారు అవును గాయత్రి ఆరాధన గాయత్రి ఉపాసన తోటి అది వదిలేస్తుంది వాళ్ళను వాళ్ళని ఓన్లీ కానీ బ్రాహ్మణులకి వాళ్ళన్న నియమం పెట్టిందే అందుకు వారికి మాత్రం వాళ్ళు మొయ్యగలుతారు దీన్ని మన గ్రహాల తాలూకు ఇబ్బందిని వాళ్ళు పోయగలుతారు ఎందుకంటే వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజు దాన్ని కడిగేసేందుకు అవకాశం ఉంది వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు అలా ఎలా పోతుంది అని నువ్వు అడుగుతావు అనుకుందాం మరి ఇస్తే పోతుందని నువ్వు ఎలా నమ్మేవు ఎస్ నువ్వు ఇస్తే మనకి మన తాలూకు గ్రహశాంతి కలుగుతుంది అని నువ్వు నమ్మినప్పుడు దానిని వాళ్ళు కడిగేసుకోగలరని కూడా నువ్వు నమ్మి తీరాలి ఇది ఉంటే ఇది ఉంటే ఇది కూడా ఉంటుంది గ్యారెంటీ అంతే కదండి నమ్మాలి మనం సంధ్యావందనం చేసుకుంటారు అలా మోయిన్ తీసుకున్న రోజున సంధ్యావందనం ఎక్కువ చేసుకుంటారు గాయత్రి ఎక్కువ చేస్తారు సహస్ర గాయత్రి చేస్తారు శ్రీకాల సంధ్యావందనంలో మూడు సార్లు గాయత్రి చేసుకుంటారు వాళ్ళు దాన్ని కడిగేసుకునే విధానం వాళ్ళకి తెలుసు అందుకని ప్రత్యేకంగా బ్రాహ్మణులకి ఇవ్వాలి అన్నది సాధారణ నియమం ఇక దీంట్లో ఇస్తాం దీంతో పాటు వస్త్రం ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఇవ్వదలుచుకుంటే అవకాశం ఉంటే లేకపోతే ఏమీ లేదు ఇంతే ఇందులో ఇలా ఇచ్చేటప్పుడు కూసుమాండం గుమ్మడికాయ ఇవ్వచ్చు చాలా మంచిది ఇవ్వగలిగితే గనక అది కూడా వెళ్ళిపోతుంది దీంతో పాటు ఒక రాగి చెంబు ఇవ్వచ్చు మంచినీళ్ళు తాగే పాత్ర కూడా మోయిన్లు ఇవ్వచ్చు ఇవ్వకపోయినా పర్వాలేదు మన ఇష్టం మీ ఓపిక అదే అదే ఒక రాగి చెంబు ఒక గుమ్మడికాయ అది కూడా ఇవ్వచ్చు మోయిన్ ఇవ్వడానికి మంచిది ఇప్పుడు పొత్తర్లు మూడు పొత్తర్లు ఇస్తారు కొన్ని చోట్ల అవును మా ఫ్రెండ్ నిర్మల్లా నుండివారు తన వల్లే ఈ పొత్తర్ల పేరు తెలిసింది నాకు ఇప్పుడు లేరు నాకు చాలా ఇష్టం తనతో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది సడన్ గా అటాక్ వచ్చింది అయితే ఈ దేవాలయంలో మూడు పొత్తర్లు ఇచ్చాము పొత్తర్లు ఇవ్వాలని పిల్లల పుట్టినరోజులప్పుడు కూడా స్వయం పాకం ఇవ్వచ్చు ఆహా పుట్టిన రోజులంటే డేట్ కాదు మీకు నది ఉంటే ఆయుష్ హోమాలు చేస్తారు మామూలుగా ఆయుష్ హోమాలు చేసుకునే ఉంది భర్త తిథి నక్షత్రం కలిసి వస్తే నక్షత్రం నాడు కానీ పుట్టినరు అన్నాటి తిదినాడు కానీ ఆయుష్ హోమం చేసుకోవచ్చు ఆయుష్ హోమం చేయలేని వాళ్ళు ఏదైనా ప్రత్యేకంగా చేద్దాం అనుకుంటే స్వయం పాకం ఇచ్చినా కూడా ఈ పిల్లల పేరుతోటి ఇస్తే వాళ్ళ నక్షత్రము అదే చెప్పిస్తే వాళ్ళే చెప్తారు మనకి ఏ పురోహితులు అయితే ఇవి తీసుకుంటున్నారో ఆ చెప్తారు కదా సంకల్పం చెప్పించి పిల్లలతోటి ఇప్పించామనుకో అప్పుడు కూడా పిల్లలకి ఏదైనా గ్రహ దోషాలు ఉంటే అవన్నీ తగ్గుతాయి అవకాశం ఉంటే ఇవ్వచ్చు తప్పకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయటం అంటే మామూలు రోజుల్లో చెయ్యరు దీన్ని ఇలా చేస్తే ఒక ప్రయోజనం ప్రయోజనం ఉంటుంది ఒకవేళ ఇలా కాదు నేను వీళ్ళకి ఇవ్వను వాళ్ళకైతే నేను ఇవ్వను అని అనుకుంటే మీరు ఎవరికి ఏ దానం చేసినా దానికి ఫలితం ఉంటుంది దీనికి ఒక ప్రత్యేకమైన సంపుటిలాగా చెప్పబడింది కాబట్టి దీని ప్రయోజనం ఒకటి అట్లా కాదు నువ్వెవరో వాజమైన ఉన్నాడు లేదా ఏదో కడగడానికో తోడటానికో పని వాళ్ళు వస్తారు వాష్ వస్తారు కదా వాషర్లు వాళ్ళు విల్లు పోలంతమంది బట్టలు ఉతికే పెట్టే వాళ్ళు వస్తారు బాత్రూములు కడిగే వాళ్ళు వస్తారు మన ఇళ్ళకి వాకిళ్లలో కనపడతారు వాకిళ్ళు ఊడుస్తూ కనిపిస్తారు వాళ్ళకు కూడా మీరు గోధుమ పిండి ఇస్తే రవికి శాంతి గోధుమలు ఇవ్వచ్చు గోధుమ పిండి ఇవ్వచ్చు మంచిది వాళ్ళు చేసుకుని తింటారు కదా దాని ఫలితం ఖచ్చితంగా మీకు లభిస్తుంది స్వయం పాకంగానే మీరు ఇవ్వకపోయినా కూడా ఇతరులకి సహాయం చేసే విధానాన్ని అలవర్చుకోండి ఇట్లా కందిపప్పు ఇవ్వచ్చు మినపప్పు ఇవ్వచ్చు పెసలు శనగలు ఇవ్వచ్చు చిరుధాన్యాలు ధాన్యాలు ఆసక్తిగా తింటారు జొన్నలు అవి ఆహారానికి ఉపయోగపడతాయి ఆహారానికి ఉపయోగపడే ఏ వస్తువులైనా సరే ఇచ్చేటప్పుడు లోభంగా ఇంత ఇవ్వబోకండి కేజీ ప్యాకెట్ రెండు కేజీల ప్యాకెట్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక పూట వండుకుంటే ఇంటిని పాతి తినేలాగా బాగుంది కదా మంచి ఆలోచన చాలా మంచి ఆలోచన అండి మీరు స్వయం పాకంగా పద్ధతి ప్రకారం పూర్వకాలం నుంచి మన ఇళ్లలో వచ్చిన విధానం మనకి మన ఏమంటారు సొసైటీలో చెప్పబడే విధానంగా కాకపోయినా కూడా సొసైటీలో కొంతమందికి ఉపయోగపడే విధానంగా అయినా దాన ప్రక్రియని అలవలవండి ఇది ఈ ఇవ్వటం అనేది మనకి ఒక రకంగా కాదు వంద రకాలుగా ఉపయోగపడుతుంది ఎక్కువై పారేయద్దు మన ఇంట్లో పాతబడింది ఇచ్చేయి కదా ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్పకండి మన ఇంట్లో మిగిలింది ఇచ్చి ఇచ్చామని చెప్పామంటే రౌర నర అర కల్పించుకుంటాయి పట్టుకుంటాయేమని మిగిలిపోయింది పెడితే పెట్టినట్టు కాదు నువ్వు ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడితే పెట్టినట్టు మిగిలింది నువ్వు పారేయకుండా వారేస్తావు అంతే అంతే కదా అది దానం కిందకి రాదు అంటే దానమే అంత అద్భుతమైన ఫలితాన్ని ఏమి ఇవ్వదదు జాగ్రత్తగా చేయండి ఇలాంటివి చేసేటప్పుడు తప్పకుండా రంగారు నమస్తే నమస్తే